మీ విద్యాశాఖ మంత్రి విజయనగరంకి ముఖ్యమంత్రి వచ్చి కడప జిల్లాకి కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రం ఒక యూనిట్. ఇంతకుముందు 13 ఇప్పుడు 26 26 జిల్లాలో అభివృద్ధి, 26 జిల్లాలో కూడా బాగా చదువుకోవాలని, అభివృద్ధి చెందాలని, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని మా ఆలోచన సార్. మా ఆప్రంగా ఉంటాం తప్ప, సరే ఎక్కడైతే ఇప్పుడు ల్యాబ్స్ వచ్చిందో, ఎక్కడైతే తక్కువ వచ్చాయో, రాబోయే సంవత్సరంలో ఆ తక్కువ రావడానికి కారణాలు ఏంటో మేము విశ్లేషించుకొని అక్కడ అవసరమైన చర్యలు తీసుకొని ఇంకా వచ్చే సంవత్సరానికి మరి మరు జిల్లాగా ఉండడానికి మా ప్రభుత్వం ఆ వంతు ప్రయత్నం చేస్తుంది. నాట్ ఓన్లీ 2 జిల్లాలు కాదు, అన్ని జిల్లాల్లో. సార్ ఇప్పుడు మీరు సార్ 884 హై స్కూల్స్ని కూడా ఎంటర్ ఫస్ట్ ఇయర్కి అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా చెప్పారు ఈ విద్యా సంవత్సరం నుంచి. దానికి సంబంధించిన స్టాఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే దానికి సంబంధించి మనం గ్రూప్స్ అంటే బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, లేకపోతే ఎంఈసీ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు లెక్చరర్స్ అవసరం అవుతారు, దాన్ని ఏ విధంగా రిక్రూట్ చేయబోతున్నారు, దానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఉన్న వాళ్ళని ఉపయోగించుకుంటాం, అవసరమైతే రిక్రూట్ చేస్తాం. దాని సింపుల్, ఇంక దాని గురించి పెద్దగా ఆలోచించవలసింది, దానికి ఏమి ఏది చర్చించవలసిన విషయం లేదు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, మీరు మండలానికి 2 కాలేజెస్ ఉన్న చోట ఒకటేమో ఎడ్యుకేషన్ కో ఎడ్యుకేషన్, రెండోదేమో ఓన్లీ గర్ల్స్ కని చెప్పారు. కానీ మండలానికి ఒకటే ఉన్న చోట కూడా గర్ల్స్ కింద మార్చారు, దానివల్ల బాలు రిబ్బన్ కూడా. ఆ విషయం ఇది కాదు, ఆ విషయం కూడా మా దృష్టికి వచ్చింది. మేము 25 కాలేజీలు మార్చడం జరిగింది, అక్కడక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అవన్నీ కూడా మళ్ళీ రివ్యూ చేస్తున్నాము, అవసరమైన దగ్గర మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తాం. అవసరమైన దగ్గర మార్పులు చేర్పులు చేస్తాం. ఇవన్నీ కూడా ఈ అడ్మిషన్స్ 1 వీక్ 10 డేస్ లోపలే జరుగుతాయి. ఏంటండి సార్ కొత్త డిఎస్సీ ఏమైనా ప్రకటించబోతున్నారు సార్? ఈ రమణ ఇంకున్నారు. అవును, ఇవి అవును, ఏవైతే ఎగ్జిస్టింగ్ కాలేజీలు 474 ఉన్నాయో దాంట్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. వీటి ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తూ వీటిని కూడా మా టార్గెట్ అనేది ఉంటే దానికోసం మనం ముందుకెళ్తాం. మనం జూలై 1 నుంచి చేయాలనుకున్నా వీటి కూడా జూలై 1 నుంచే చేయాలనేది తప్పతో దాన్ని స్పీడప్ చేసుకుని ముందుకెళ్తాం. దానికి కావాల్సిన ఇందాక సోదరులు అడిగిన లెక్చరర్స్ తాలూకా రిక్రూట్మెంట్లు, లేకపోతే ఎలా ప్రమోషన్సా రిక్రూట్మెంటా, మాకు విధానం ఉంది, మాకు ఆలోచన ఉంది, దాని ప్రకారం ముందుకెళ్తాం. దాంతోపాటు చేయాలని చూస్తాం. ఏదైనా ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఒక 2 రోజులు 3 అటా ఇటా కాకుండా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు 10th క్లాస్కి సంబంధించి రిజల్ట్ ప్రకటించిన తర్వాత ర్యాంకులు ప్రకటించకూడదు ప్రైవేట్ కాలేజెస్ కానీ, లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ కానీ అని చెప్పారు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఉండబోతుందా? ఆల్రెడీ ఇచ్చాము మేము, సేమ్ 10th క్లాస్కి ఏ నిబంధనలు అయితే పెట్టామో ఇంటర్మీడియట్ తాలూకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా క్లాస్ ప్రైవేట్ కళాశాలలు అదే విధమైన విధానాన్ని వాళ్ళు కూడా పాటించాలి తప్ప దాన్ని డివైడ్ అవ్వడానికి లేదు. దానికి కూడా స్పెషల్గా నేను ఇచ్చాం. డిఎస్సీ గురించి సార్, మైక్ ఆవిడకి ఇచ్చవచ్చు కదా, నీకెందుకు చెప్తావు చెవులు? డిఎస్సికి సంబంధించి ఏమైనా ప్రకటన చేయబోతున్నారు సార్ త్వరలోనా? ఇదండి డిఎస్సికి సంబంధించి సార్, డిఎస్సీ ముందు టెట్ పెట్టాము, ఎగ్జామ్ అయిన తర్వాత అవసరమైతే అది కూడా చేస్తాము. ఏంటండి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలో చేరాలా ప్రైవేట్ కాలేజీలో చేరాలని సందిగ్ధంలో ఉన్నారు సార్. ఎందుకంటే కార్పొరేట్ అంటే ప్రైవేట్ అంటే ప్రభుత్వం కంటే ప్రైవేట్ ఏదో మెరుగ్గా ఉందని, అట్ ద సేమ్ టైం మీరు కార్పొరేట్ కాలేజీని ఏమైనా నియంత్రించి ప్రభుత్వ కాలేజీలో చేరికలు పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఆ దిశగా ఏమైనా పిలిపిస్తున్నారా గవర్నమెంట్? ఒక్క విషయం చెప్తాను, నేను ఏ పిలిపించినా పిలిపివ్వకపోయినా తండ్రి అనేవాడు నా కొడుకు బాగా చదువుకోవాలి, నా కొడుకు బాగా అభివృద్ధిలో రావాలి, పక్క స్టూడెంట్తో కాంపిటేటివ్గా ఉండాలి, కలెక్టర్ అవ్వాలి, ఎస్పీ అవ్వాలి,
ఏదో పెద్ద కార్పొరేట్ కంపెనీ సీఈఓ అవ్వాలి లేదా అమెరికా చదువుకోవాలని కోరుకుంటాడు. ఆ నేపథ్యంలో ఆ తండ్రి వినమని ఆ మాట, ఆ నేపథ్యంలో ఆ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయవలసిన బాధ్యత పాలకుని పాలించే ప్రభుత్వాలకు ఉంది. మనం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ఆ తర్వాత తండ్రి ఆ కుర్రవాడిని ఎక్కడ జాయిన్ చేయాలో, ఆ పిల్లవాడు ఎక్కడ చదువుకోవాలనేది వారి పరిగణ. ఆ నేపథ్యంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 38% వచ్చి గవర్నమెంట్ కళాశాలలో గవర్నమెంట్ స్కూల్స్లోను, 60% వచ్చి ప్రైవేట్లో ఉండేది. ఇప్పుడు ఏమైంది, 40% వచ్చి ప్రైవేట్కి వచ్చింది, 60% వచ్చి గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది, గవర్నమెంట్ కళాశాలలో ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే తీసుకుంటున్న చర్యల వల్ల, టీచింగ్లో కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ పేరెంట్స్ వచ్చి మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది, ప్రైవేట్ కళాశాల కానీ ఎందుకు ఇంత డబ్బుని వాళ్ళకి పోసి మన కష్టాలు ఎందుకు వాళ్ళు ప్రభుత్వం మా కోసం ఆలోచన చేస్తున్నప్పుడని వాళ్ళందరూ అటు వచ్చారు. అది మనం కల్పించాలి తప్ప ఊరికనే పేపర్లో యాడ్లు ఇచ్చుకొని పది చంద్రబాబు నాయుడులోకి వచ్చి ఊరిక డబ్బాలు కొట్టుకుంటే అది జరగదు. అక్కడ యూనిక్గా కనిపించాలి కంటికి. ఇవాళ నిన్న మనం మీరు చూశారు, ఒక వారం రోజుల కింద ఈ ప్రభుత్వం ప్రతిష్టాకరమైన ఒక ఎంఓయూ చేసుకుంది బైజూస్ కంపెనీతో. 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఏదైతే ఆంగ్ల మాధ్యమంలో నుంచి ఇంప్రూవ్ చేస్తూ మనకున్న ఆ సబ్జెక్ట్ని కోర్స్ని కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ బాగా ఆంగ్లంలో మాట్లాడే విధానాన్ని అన్నింటినీ కూడా ఫ్రీగా ఉచితంగా ఏదో ప్రతిపక్షాలు చెప్తున్నట్లు డబ్బు ఇచ్చుకోవాలే. ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తే అక్కడ చైర్మన్ బైజూస్ చైర్మన్ వచ్చి అక్కడ ఆయన కలిసిన తర్వాత వాళ్ళిద్దరు తాలూకా మాటల్లో ఇంటరాక్షన్లో వీరితో అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కోరితే ఆయన నుంచి సిఎస్ఆర్లో ఫ్రీగా వచ్చి 35 లక్షల మంది పిల్లలకి ఉచితంగా కంటెంట్ వచ్చి 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇవ్వడం ఇస్తారని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారం మనం వచ్చి దాన్ని ఎంఓ సైన్ చేయడం జరిగింది. రేపు క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ 4th క్లాస్ పిల్లలకి ఆ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న యాప్ల్లో వాళ్ళకు ఉన్న అవకాశం ఉన్న ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆ ఫోన్స్లో కానీ లేకపోతే వాళ్ళ ట్యాబ్ల్లో కానీ అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. దాంతో ప్రభుత్వం ఇంకో అదనంగా ఇంకో నిర్ణయం తీసుకుంది, రేపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి లేకపోతే ఇంకా అది టైం ఇంకా డిసైడ్ చేయలేదు, 8th క్లాస్ నుంచి 10th, 8th క్లాస్ 8th క్లాస్ పిల్లలందరికీ కూడా 8th, 9th, 10th ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని వచ్చి ట్యాబ్స్ మేము ప్రభుత్వం ఇచ్చి అంటే 8th క్లాస్ పిల్లల కంటే చదువుతున్న స్టూడెంట్స్ సుమారు 450,000 పిల్లలు ఉంటారు, వాళ్ళకి ట్యాబ్లు మనమే కొనిచ్చి దాంట్లో 8th క్లాస్కి వచ్చే కంటెంట్ స్టార్ట్ అయితే 8th క్లాస్, 9th క్లాస్ వచ్చిన మళ్ళీ అదే సేమ్ ట్యాబ్ మళ్ళీ వాళ్ళకి అంటే ప్రతి సంవత్సరం 8th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఈ రాష్ట్రంలో జాయిన్ అవుతారో ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళందరికీ ట్యాబ్స్ వచ్చి కొనిపి ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసి ఈ కంటెంట్ వచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా విధానంలో మార్పులు. మళ్ళీ అవన్నీ కూడా క్లాస్ రూమ్స్లో మరి డిజిటల్ క్లాస్ రూమ్ మరి జరగాలంటే అవన్నీ కూడా చేయాలంటే క్లాస్ రూమ్స్లో టీవీలు అవసరం, స్క్రీన్స్ అవసరం అనేది కూడా డిస్కషన్ వస్తే ముఖ్యమంత్రి గారు అవసరమైన మేరకు ఆ కళాశాలలో అవి కూడా ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా 1x1 చేసుకెళ్తుంటుంటే ఆ ఇంప్రూవ్మెంట్స్ వస్తుంటాయి. ఏది చేసినా వేరెత్తి తప్పని చూపెడుతుంటే ఆ కార్యక్రమం జరగదు. అందుకు నేను మాట్లాడుతుంది